స్కిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. 120 కోట్ల మంది జనం, దేశంలో కోట్ల కొద్ది డబ్బు, ఇదంతా ఎవరి దగ్గర ఉంది, ఎంతమంది దగ్గర ఉందనేది ఆసక్తి కలిగించే అంశం. ఇదే విషయంపై ఆక్స్ఫామ్ అనే సంస్థ సర్వే కూడా చేసింది. భారతదేశంలోని సంపదలో ఎక్కువ భాగం కేవలం 1% మంది దగ్గరే ఉందట. రూపాయిలో 73 పైసలు కేవలం 1% మంది దగ్గరే ఉందట. అంటే మిగిలిన 27% డబ్బు 99% మంది జనం పంచుకుంటున్నారు. అంటే దేశంలోని 99% మంది జనం కేవలం 27% డబ్బుతో బతికేస్తున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అరకుర సంపదనతో బతుకుబండి లాగించేస్తున్నారు. భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయనడానికి ఈ లెక్కలే నిదర్శనమని ఆక్స్ఫామ్ సర్వే వెల్లడించింది. ఇదే ఆందోళన కలిగించే అంశమని తెలిపింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 67 కోట్ల మంది భారతీయుల సంపద గత 2 ఏళ్లలో పెరిగింది కేవలం 1% మాత్రమే. అంటే 1,000కి 10 రూపాయలు పెరిగింది వీరి సంపదన. ఇదే భారతదేశంలోని పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మొత్తం సంపదలో 82% ధనవంతులైన కేవలం 1% మంది దగ్గరే ఉన్నదట. అంటే 370 కోట్ల మంది ప్రజలకు వారి సంపాదనలో ఏమాత్రం అభివృద్ధి లేదట. ధనికులు మరింత ధనికులవుతుండగా పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారుతున్నారని సర్వేలో తేలింది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.